శ్రీ కథాసుధ ఛానల్ కు స్వాగతం. అందరికి నమస్కారం. జనారణ్యం ఆడియో నవల 7వ ఎపిసోడ్. ఈ నవలని సర్వజిత్ గారు రాశారు. చదువుతున్నది దేవి. డాక్టర్ భార్గవరాము ఇంటిపైన ఏసీ రూమ్ లో సత్యమూర్తి, డాక్టర్ భార్గవ, డిఎస్పి రంగనాథం కూర్చున్నారు. రాత్రి 8 గంటలు అవుతోంది. రంగనాథం తప్ప ఇద్దరు మందు తీసుకుంటున్నారు. మూర్తి, నేను ఇంతకు ముందే చెప్పాను, సంపాదించింది చాలుగా, ఈ బిజినెస్లు వదిలే ఆందోళనగా అన్నాడు భార్గవరం. సత్యమూర్తి మాట్లాడలేదు. నీ మీద అటాక్ జరగబోతోందని ఎవరో అజ్ఞాత వ్యక్తి ఫోన్ చేసి చెప్పాడంటున్నావు కదూ? రంగనాథం అడిగాడు జీడిపప్పులు నోట్లో వేసుకుంటూ. అవును, కంగారుగా చెప్పేసి ఫోన్ కట్ చేసేసాడు. సత్యమూర్తి చెప్పాడు, ఆ నెంబర్ ఏంటి? రొటీన్గా నీకు వచ్చే నెంబర్లు మామూలుగా నీకు తెలిసే ఉంటాయి కదా, ఒక్కసారి రిసీవ్డ్ నెంబర్స్ని చెక్ చేయి, రంగనాథం చెప్పాడు. సత్యమూర్తి సెల్ తీసి రిసీవ్డ్ కాల్స్ పరిశీలించాడు. ఉదయం నుంచి తనకు ఆఫీస్ స్టాఫ్ చేసినవి, రంగనాథం చేసింది, సూర్యాపేట డ్రైవర్ రాము ల్యాండ్లైన్ నుంచి చేసింది కాక మరొక సెల్ నెంబర్ ఉంది, అది ఎవరిదో అతనికి జ్ఞాపకం రాలేదు. ఆ విషయం రంగనాథానికి చెప్పాడు. ఎంత తెలివైన వాడైనా ఎక్కడో చిన్న పొరపాటు చేసి అవతలవాడికి దొరికిపోతాడు. ఇఫ్ ఐ ఆమ్ రైట్, ఆ నెంబర్ కాల్ నిన్ను హెచ్చరించిందై ఉంటుంది అన్నాడు రంగనాథం. అవునన్నట్టు సత్యమూర్తి, భార్గవు తలలోపారు. ఆ నెంబర్కి డయల్ చేసి చూద్దాం. నీ సెల్తో వద్దు, నెంబర్ చెప్పు. మిస్టర్ భార్గవ్, మీ సెల్లోంచి చేయండి అని రంగనాథం చెప్పాడు. యు ఆర్ రైట్ భార్గవ్ అన్నాడు. సత్యమూర్తి చెప్పిన నెంబర్కి భార్గవ్ డయల్ చేశాడు. కొద్ది సెకండ్ల తర్వాత అవతల నుంచి హలో అని వినిపించింది. హలో, ఐఎమ్ డాక్టర్ ఫణిభూషణ్, మీరు అన్నాడు భార్గవ. ఐఎమ్ శ్రీహర్ష, నా సెల్కి మిస్డ్ కాల్ వస్తేను? నో నో, నేనేం రింగ్ చేయలేదే. ఇట్స్ ఆల్ రైట్, ఫోన్ కట్ చేశాడు భార్గవ. ఎవరో శ్రీహర్షట, ఎడ్యుకేటెడ్ లాగా అనిపించాడు, చెప్పాడు భార్గవ. శ్రీహర్ష అరవింద ఫ్రెండ్ అని ఒక అతను ఉండాలి, అతని నువ్వు చూసి ఉంటావు, హాస్పిటల్కి వచ్చాడు చూడు అతనే. కానీ అతను ఒకవేళ ఆ పేరు గల వాడు ఎవరైనా అయ్యుండొచ్చు కదా? అయ్యుండొచ్చు, కాకపోనవచ్చు. మీ అమ్మాయి సెల్లో ఆ నెంబర్ ఉంటే అతనే అని కన్ఫర్మ్ చేసుకోవచ్చు. కాకపోతే అతను ఎవరో ఫైండ్అవుట్ చేయాలి. అతనెవరో తెలిస్తే అటాక్ చేయమని పురమాయించింది ఎవరో వగైరాలు విషయాలు బయటకు వచ్చేస్తాయి, రంగనాథం వివరించాడు. నువ్వు ఈ బిజినెస్ వదిలిపెట్టేస్తే నీ జోలికి ఎవ్వరూ రారు, తర్వాత నీ ఇష్టం, నిష్ఠూరంగానే అన్నాడు భార్గవ. ఎందుకైనా మంచిది, మఫ్టీలో నీకు ఒక గార్డును ఏర్పాటు చేస్తాను, జస్ట్ కొంతమేరకు రెసిస్టెన్స్కి. సిటీలో కూడా జాగ్రత్తగా ఉండు, సిటీ దాటి బయటకు వెళ్ళేటప్పుడు సాధ్యమైనంత వరకు రాత్రిపూట వెళ్లకు, రంగనాథం సలహా ఇచ్చాడు. పగలు మర్డర్లు జరగవా? సత్యమూర్తి గంభీరంగానే అన్నాడు. జరుగుతున్నాయి కాదండం లేదు, జస్ట్ మన సంతృప్తి కోసం అంతే. ప్రపంచం అగ్రదేశంగా అనిపించుకున్న అమెరికా అధ్యక్షుణ్ణి కాల్చి చంపారు సాక్షాత్తు బాడీగార్డ్స్. మన ప్రధాని ఇందిరాగాంధీని కూడా అలాగే చేశారుగా. ఎటు నుంచి ఎటు ఆలోచించినా మళ్ళీ వెళ్ళేదా కర్మ సిద్ధాంతానికే కదా. ఈ భూమి మీద నూకలు ఉన్నంతకాలం బ్రతుకుతాం. నా ప్రయత్నాలు, నా పనులు ఏవి ఆపను, మీ ప్రయత్నాలను చేయి, సత్యమూర్తి మునుపెన్నడూ లేనంత గంభీరంగా దృఢంగా చెప్పాడు. ఆ సిల్లీ చేష్టలే వద్దంటున్నాను, భార్గవ్ కసిరాడు. నో మిస్టర్ భార్గవ, మనిషికి ఆ ధైర్యం ఉండాలి, ఆ కాన్ఫిడెన్స్ కూడా ఉండాలి. అలా కాకపోతే మనిషి అసలు చావు కన్నా పెరిగితనంతోనే చచ్చిపోతాడు అంటూ రంగనాథం లేచాడు. అసలు ఎవరికి నేను ఏ అపకారం చేశానని నన్ను చంపాలని అనుకుంటున్నారు? నా మానన నేను బ్రతుకుతున్నాను, చేతనైతే ఇతరులకి ఎంత సహాయం చేస్తాను, సత్యమూర్తి అన్నాడు. ఒకళ్ళ అవినీతికి నువ్వు సహకరించకపోవడం నువ్వు చేస్తున్న నేరం, రంగనాథం అన్నాడు. ఓకే రంగనాథం, నువ్వు చెప్పినట్టే నా జాగ్రత్తలో నేనుంటాను, నువ్వేం వర్రి కావద్దు, సత్యమూర్తి చెప్పాడు. థ్యాంక్స్ అని ఇద్దరికీ బాయ్ చెప్పి వెళ్ళిపోయాడు. మరో పెగ్గు తీసుకుంటావా అని అడిగాడు భార్గవ. వద్దు, ఇంట్లో ఆడవాళ్ళు ఉన్నారు, రేపు మా మేనత్తని హాస్పిటల్కి తీసుకెళ్తున్నాను, సాయంత్రం నీకు ఫోన్లో చెప్పాను కదా అంటూ సత్యమూర్తి లేచాడు. ఏదైనా కానీ జాగ్రత్తగా ఉండరా మూర్తి, మిత్రుని చేతులు పట్టుకుని అర్థింపుగానో హెచ్చరికగానో అన్నాడు భార్గవ. డోంట్ వరీ భార్గవ, ప్రాణం మీద నాకు కూడా తీపి ఉంది, ఆ తర్వాత ఆ పైవాడి దయ్య అంటూ భార్గవ చెంప మీద సున్నితంగా తట్టాడు సత్యమూర్తి. అతను ఇంటికి వెళ్ళాక భోజనం దగ్గర కూర్చున్నాడన్న మాటే గాని ఏమీ తినలేకపోయాడు. భార్య సుమతి రెట్టించి అడిగినా ఏమీ మాట్లాడలేదు, ఈ విషయాలేమీ చెప్పలేదు ఆమెకి.
ఊరికే గాబరా పడిపోతుందని. అరగంట తర్వాత మూర్తికి ఫోన్ చేశాడు. మూర్తి హలో అనగానే ఏం లేదు ఊరికే చేయాలనిపించి చేశాను అని ఫోన్ ఆఫ్ చేశాడు భార్గవ. అతను ఆందోళన పడుతున్నాడని మూర్తికి అర్థమైంది. అతని స్నేహానికి ఆత్మీయతకి మూర్తికి కళ్ళు చెమర్చాయి. అతనికి నిద్ర పట్టడం లేదు. అరవింద్ రూమ్లో అరవింద, హరిత, సుభద్ర పడుకున్నారు. మరొక రూమ్లో సావిత్రి, బాల పడుకున్నారు. రామం హాల్లో పడుకున్నాడు. వంట ఆవిడ కిచెన్లోనే పడుకుంది. చాలాసేపు కుర్చీలో కూర్చున్నాడు. మనసంతా మొద్దిబారిపోయింది. ఏ ఆలోచన రావడం లేదు అతనికి. బాగా సంపాదించాలని అనుకున్నాడు, తల్లిని చూడాలని అనుకున్నాడు. చూశాడు, ఇక తనతో నిమిత్తం లేకుండానే కొన్ని పనులు జరిగిపోతాయి. ఇక తను చచ్చిపోతే వచ్చే నష్టం ఏమీ లేదు. నిశ్శబ్ద నిశీదిలో అతని మనసులో వచ్చిందా ఆలోచన. ఆందోళన లేదు, ఉద్వేగం లేదు, భయం లేదు, ఆగ్రహము లేదు. కానీ ఆ క్షణం శ్రీపతి గారు గుర్తొచ్చారు. చాలా రోజులుగా ఆయన నుంచి ఏ సమాచారం లేదు, తన ఉత్తరాలకు సమాధానం కూడా లేదు. ఫోన్ చేస్తున్న ఆ పేరు గల వారెవరు లేరన్న సమాధానం వస్తోంది. ఆశ్రమం నుంచి హరిద్వార్కి వెళ్ళినట్టు చాలా కాలం కిందట తెలిసింది. మళ్ళీ హరిద్వార్ నుంచి మరెక్కడికైనా వెళ్ళారా? అది తెలియడం లేదు. ఈ సమస్యలన్నీ పరిష్కారమైతే, అప్పటికి తను బ్రతికుంటే ఒక్కసారి ఆ ప్రాంతానికి వెళ్ళి ఆయనను గురించి తెలుసుకోవాలని అనుకున్నాడు. బ్రతికుంటే అన్న అతనికి నవ్వు వచ్చింది. చావుకి తాను మానసికంగా సంసిద్ధుడైనాడా? అరవింద్ కళ్ళలో మెదిలింది. ఆ వెంటనే చనిపోయిన తన భార్య మహాలక్ష్మి గుర్తొచ్చింది. భూమి మీద నూకలు ఉన్నంతకాలం బ్రతుకుతాను అని భార్గవతో తాను మొండిగా అన్న మాటలు గుర్తొచ్చాయి. అతనికి అర్థం కాంది ఒకటే, తాను ఎవ్వరికి ఏ అపకారం చేశాడని తనను చంపాలని చూస్తున్నారు. ఈ ప్రశ్నకు సరైన సమాధానం అతనికి దొరకడం లేదు. ఎప్పుడూ అర్ధరాత్రి దాటిన తర్వాత అలా కుర్చీల్లోనే నిద్రపోయాడు మూర్తి. తెల్లవారుజామున అరవింద వచ్చి నిద్ర లేపింది. ఏంటి డాడీ కుర్చీలోనే పడుకుంది పోయావు అని అంది. ఓ రాత్రి వేళ మెలకు వచ్చిందమ్మా, తోచక కుర్చీలో కూర్చున్నాను, అలాగే నిద్రపట్టేసింది. లేచి బట్టలు మార్చుకున్నాడు మూర్తి. బద్ధకంగానే ఉంది. అయినా కూతురితో జాగింగ్కి బయలుదేరాడు. చల్లగాళ్ళు అలా వెళ్తే మనసు కాస్త ప్రశాంతంగా ఉంటుందని. ఆ తర్వాత మిగిలిన కాలకృత్యాలు మామూలుగా సాగిపోయాయి. అరు, ఈరోజు కాలేజీకి వెళ్తున్నావా? కాఫీ తాగుతూ అడిగాడు మూర్తి. పెద్దగా క్లాసులు అంటూ ఏం లేవు, లైబ్రరీకి వెళ్ళే పని ఉంది డాడీ. ఏ, ఏం లేదమ్మా, నానమ్మని సావిత్రి అమ్మమ్మని తీసుకుని బాల ఆంటీ గుడికి వెళ్ళి అట్నుంచి హాస్పిటల్కి వెళ్తాం. అలాగే డాడీ, నేను కాలేజీకి వెళ్ళి నీకు రింగ్ చేస్తాను. నా పని అయిపోతే మీరెక్కడుంటే అక్కడికి వచ్చేస్తాను. సరేనమ్మా. అతను పేపర్ చూడడంలో నిమగ్నం అయిపోయాడు. అరవింద కూడా కాసేపు పేపర్ చూసింది. హరితో కాసేపు ఇంటి ముందు గార్డెన్లో గడిపింది. టైం 8 గంటలు అవడంతో స్నానం చేయడానికి బాత్రూమ్కి వెళ్ళింది. ఉదయం నుంచి అటువంటి అవకాశం కోసమే ఎదురు చూస్తున్నాడు సత్యమూర్తి. కూతురు సెల్ ఫోన్ తీసి అందులో స్టోర్ చేసి ఉన్న నంబర్లు ఒక్కొక్కటి చూడసాగాడు. శ్రీహర్ష అన్న పేరు రాగానే బటన్ ప్రెస్ చేసి నంబర్ చూశాడు. అదే నంబరు, తను అటాక్ గురించి హెచ్చరించిన నంబర్. సెల్ ఫోన్ అక్కడ పెట్టేసి హాల్లోకి వచ్చాడు. అతనికి ఆ అటాక్ గురించి ఎలా తెలుసు? అతను స్టూడెంట్ కదా, ఎంత ఆలోచించినా అతనికి ఆ చిక్కుముడి అర్థం కాలేదు. ఇదేదో తీవ్రంగా ఆలోచించాల్సిన విషయమే అని అనుకున్నాడు. శ్రీహర్ష తన కూతురు అరవింద్కి కేవలం ఫ్రెండేనా? చాలా ఆలస్యంగా ఆ ప్రశ్న అతని మనసుకి తోచింది. ఈ విషయాన్ని చాలా లోతుగా జాగ్రత్తగా ఆలోచించాలని అనుకున్నాడు. 9 గంటలకి అరవింద టిఫిన్ తిని కాలేజీకి వెళ్ళింది. మరో అరగంటకి తల్లి మేనత్తని, మేనమామని, హరితని, బాలని తీసుకుని ఆచార్యుల వారి గుడికి బయలుదేరాడు సత్యమూర్తి. గుడిలో ఆచార్యుల గారి తల్లిని, మేనమామని, మేనత్తని పరిచయం చేశాడు మూర్తి. ఆ గుడి, అక్కడి ప్రశాంతత సుభద్రకి చాలా నచ్చాయి. వాళ్ళని కూర్చోబెట్టి స్వామికి అభిషేకం చేశారు ఆయన. ఆచార్య గారిని చూడగానే ఒక పరమయోగిని చూసినంత భావన కలిగింది వాళ్ళకి. అంతా అయిన తర్వాత సుభద్ర వినయంగా ఆచార్యుల గారితో అంది, బాబుగారు, నాదొక చిన్న మనవి. ఏమీ లేదు, బాలని మా దగ్గరే ఉంచుకుంటాం, తమరు మనస్ఫూర్తిగా అనుమతిస్తే. ఆ మాటకి సత్యమూర్తి, బాల ఆశ్చర్యపోయారు. సావిత్రి అర్థవంతంగా చిరునవ్వు నవ్వింది. మంచి పని చేశావు అక్కయ్యా అన్నట్టు తలాడించాడు. ఆచార్యులు గారి ముఖంలో ఎలాంటి భావం వ్యక్తం కాలేదు. ఎప్పటిలాగానే ఆయన ముఖం ప్రసన్నంగా ఉంది. ఆయన
ఏమనుకుంటాడో అని బాల కాస్త ఆందోళన పడింది. బాబుగారు ఈ అభిప్రాయం ఈ ఉదయం నా మనసుకు తోచింది. ఎవ్వరికి చెప్పలేదు, అందరితోనూ ఆలోచించను కూడా లేదు. పెద్దలు మీ ముందు మాత్రమే ఉంచాను. సుభద్ర మళ్ళీ వినయంగానే అంది, సంతోషం అమ్మా సంతోషం. నాక వయసు అయిపోతోంది, ఈ ముసలాళ్ళం ఎప్పుడు రాలిపోతామో తెలియదు. ఆ తర్వాత బాల పరిస్థితి ఏమిటా అని ఆందోళన పడుతున్నాను. నాకు పరమేశ్వరుడు చక్కని దారి చూపించాడు. కానీ అమ్మా అన్నాడే గాని ఆ క్షణం సత్యమూర్తికి ఏం మాట్లాడాలో తెలియలేదు. ఆంటీ ఆందోళనగా అంది బాల. సుభద్ర అదేం పట్టించుకోలేదు. 2 రోజులుగా బాల సత్యమూర్తి మసులుతున్న తీరు, బాలలో అరవింద చనువు చూసిందామె. అన్నం ఉడికిందో లేదో ఒక్క మెతుకు పట్టుకొని చూస్తే చాలు అని అనుకుంది. దానికి తోడు బాలకున్న సంస్కారం సభ్యత తనకి తెలియనివి కావు. ఒక విధంగా ఇద్దరు విధివంచితులే. అందుకే ఆమె ఆ నిశ్చయానికి వచ్చేసింది. ఆచార్యులు గారు కానీ అని ఆగిపోవడంతో ఆమె కాస్త కలవరపడింది. చెప్పండి బాబుగారు మీ అనుమానం ఏమిటి అని అడిగింది. ఆచార్యులు గారు వెంటనే ఏం మాట్లాడలేదు. నడుముకి బిగించిన కండువాని సరిచేసుకున్నారు. ఒక్కసారి అందరి ముఖాల్లోకి చూశారు. బాలని దగ్గరికి రమ్మన్నట్టు తలూపారు. నెమ్మదిగా ఆమె వచ్చింది. ఆమె తలని మురుతూ అన్నారు గంభీరంగా, సంతోషమమ్మా. బాల ఏ క్షణంలో మా ఇంటికి వచ్చిందో కానీ ఇంట్లో మహాలక్ష్మి నడయాడుతున్నట్లే ఉంటుంది. ఎంతో ప్రశాంతంగా అనిపిస్తుంది. బాల బంగారు తల్లి, బంగారం. అవును బాబుగారు, చిన్నప్పటి నుంచి నాకు తెలుసు మహాలక్ష్మి లాంటి పిల్ల. ఆనందంగా అంది సుభద్రమ్మ. ఆ మహాలక్ష్మి మీ ఇంటికి తీసుకువెళ్తాను అంటే, మీ ఇంట ఉంచుకుంటాను అంటే ఏ బంధంతో పంపమంటావమ్మా? ఆచార్యులు గారు ప్రశాంతంగా ఒక్కొక్క మాట ఒత్తి పలుకుతూ అన్నారు. ఇంకా వేరే సంబంధం ఏముంది బాబుగారు, నా కోడలుగానే తీసుకెళ్తాను అన్నది సుభద్రమ్మ. అమ్మా కంగారుగా ఏదో అనబోయాడు మూర్తి. మీ అమ్మ చెప్పింది బాగుందిరా, ఇంకా నువ్వేమి మాట్లాడకు మేనమావ రామం అన్నాడు. అది కాదు మావయ్య. అవును మూర్తి, మీ అమ్మగారు మంచి నిర్ణయమే తీసుకున్నారు. నన్ను అడిగితే బహుశా అదే సలహా నేను ఇచ్చేదాన్ని అంది సావిత్రి. ఇంకా మూర్తి ఏం మాట్లాడలేకపోయాడు. బాలకేసి చూశాడు. ఆమె నిర్వికారంగానే ఉంది. ఇప్పుడు నా మనసు ప్రశాంతంగా ఉందమ్మా, సముచితమైన నిర్ణయం తీసుకున్నారు మీరు. క్షణం పోయాక ఆచార్యులు గారు అన్నారు, సరే బాబుగారు ఇక ఏం చేయాలో మీరే నిర్ణయించండి. సుభద్రమ్మ అంది, ఏం లేదమ్మా, మంచి రోజు చూసి చెప్తాను. ఆ పరమేశ్వరుని సన్నిధిలో 4 అక్షింతలు వేసేద్దాం, దండలు మార్చుకుంటారు ఆచార్యులు గారు అన్నారు. సుభద్ర ఆయనకి చేతులెత్తి నమస్కరించింది. అంతా అక్కడి నుంచి బయలుదేరారు హాస్పిటల్కి. వాళ్ళు హాస్పిటల్కి వచ్చేసరికి వాళ్ల కోసమే ఎదురు చూస్తున్నట్టున్నాడు భార్గవ. అందరినీ పరిచయం చేయడాలు అయ్యాక సావిత్రిని పరీక్షించాడు డాక్టర్. ఇంతలో లంగ్ స్పెషలిస్టు డాక్టర్ చటర్జీ వచ్చి సావిత్రిని పరీక్షించాడు. కంగారు పడాల్సింది ఏమీ లేదు మూర్తి, 1 వారం రోజులు హాస్పిటల్లో ఉంచుకొని కొన్ని టెస్టులు చేయించేద్దాం. అవి చేస్తే ట్రీట్మెంట్ సులువుగా అవుతుంది డాక్టర్ భార్గవ చెప్పాడు. 2 వారం రోజులు కాకపోతే 2 వారాలు ఉంచుకో, మా అత్తయ్య మామూలుగా తిరగాలి సత్యమూర్తి అన్నాడు. షూర్ షూర్, జస్ట్ 1 మంత్, 1 నెలలో ఆవిడ హాయిగా తిరుగుతారు. సిస్టర్ని పిలిచి సావిత్రిని రూమ్కి పంపించాడు భార్గవ. రామం తటపటాయించాడు, పెద్ద హాస్పిటలు ఖర్చు ఎంత అవుతుందోనని. భార్గవు రూమ్లోంచి బయటకు వచ్చాక సత్యమూర్తితో అదే అన్నాడు, ఒరే మూర్తి ఖర్చుకు వెనకాడే కాకినాడలో కూడా మంచి డాక్టర్ దగ్గరికి వెళ్ళలేకపోయాం. ఈ హాస్పిటల్ చూస్తే చాలా పెద్దదిగా ఉంది, పైగా ఏసీ రూమ్ కూడా ఇచ్చారు అని. మామయ్య డాక్టర్ భార్గవ్ అంటే ముందుగా అత్తయ్యని పరీక్షించి అతను నాకు మంచి ఫ్రెండ్, అరవింద మనింట్లో ఎలా ఉంటుందో వాళ్ళింట్లోనూ అంత చనువుగానూ ఉంటుంది. ఖర్చు గురించి నువ్వు మర్చిపో, అత్తయ్య హాయిగా ఉండడం ముఖ్యం. సత్యమూర్తి మేనమావత అనునయంగా అన్నాడు. రామానికి అదంతా కలలా ఉంది, నమ్మశక్యం కావడం లేదు. రాత్రి 7:30 అవుతోంది. హాస్పిటల్లో బాల తను ఉంటానని సుభద్రని రామాన్ని ఇంటికి పంపించింది. అంతా హాల్లో టీవీ చూస్తూ కూర్చున్నారు. సత్యమూర్తి వచ్చాక భోజనాలు చేద్దామన్నాడు రామం. టీవీ బోరుగా ఉంది, మిగిలిన ఛానళ్లు కూడా అలాగే ఉన్నాయి. ఏదో హిందీ సినిమా వస్తుంటే అది ఉంచవే అమ్మలు అన్నాడు రామం. అరవింద ఇల్లంతా చూపించావు నాకు, డాబా పైన చూపించలేదు అని అంది సుభద్రమ్మ. చూడలేదా నానమ్మ, రా పైకెళ్దామంటూ లేచింది హరిత. కూడా లేచి హరిత కూడా రాబోతుంటే
కిందనే ఉండమని సౌజ్ఞ చేసింది సుభద్ర. ఇద్దరూ పైకెళ్లారు. వెన్నెల రాత్రి తూర్పు దిక్కున చంద్రుడు దూరంగా కనిపిస్తున్న పెద్ద బిల్డింగ్ మీద నుంచి కనిపిస్తున్నాడు. అప్పుడే వాళ్లపై నుంచి విమానం వెళ్ళింది. చాలా కిందటి నుంచి వెళ్లడంతో సుభద్ర ఉలిక్కిపడింది. విమానాలు అంత కింద నుంచి వెళ్తాయే అమ్మలు అని అడిగింది. ఆ విమానాన్ని ఆశ్చర్యంగా చూస్తూ, ఇంకా కింద నుంచే వెళ్తాయి, భలే బాగుంటుందిలే చూస్తుంటే అరవింద చెప్పింది. కుర్చీలు దులిపి సుభద్రమ్మను కూర్చోమన్నట్లు ముందుకు జరిపింది. ఇద్దరూ ఎదురెదురుగా కూర్చున్నారు. అక్కడి నుంచి సిటీ చూస్తుంటే తమాషాగా ఉంది సుభద్రమ్మకు. కొద్దిసేపు అయ్యాక అంది నెమ్మదిగా అరవింద ముఖంలోకి చూస్తూ, అమ్మలు అరవింద, నీకు తెలియకుండా నేను పని చేశానమ్మా. ఏం చేసావు నాయనమ్మా అంటూ నవ్వేసింది అరవింద. ముందు నీతో చెప్పి ఉండాల్సింది, చిన్నపిల్లవు కదూ. పర్వాలేదు నాయనమ్మ, చెప్పు. ఏమిటో? అదేనమ్మా, బాల ఆంటీని మన ఇంట్లో ఉంచుకుందామని ఆచార్యుల గారికి చెప్పాను అని చెప్పి మనవరాలి ముఖంలోకి చూసింది. ఓ అదా, అసలు బాల ఆంటీకి నేనే ఆ మాట చెప్దామని అనుకున్నా నానమ్మా. ఇప్పుడు అంటే మీరు వచ్చారు కానీ ఇంతకు ముందు దాకా ఒక్కదాన్ని చాలా బోర్ కొట్టేసేది తెలుసా? అరవింద అలా అనడంతో ఆవిడ కాస్త తేలిక పడిపోయింది. మీరు వచ్చిన బాల ఆంటీని కూడా మన ఇంట్లోనే ఉంచుకుందాం నాయనమ్మ, అరవింద అంది మళ్ళీ. అవుననుకోమ్మా, కానీ ఎలా ఉంచుకుంటాం అంటూ మనవరాలి ముఖంలోకి చూసింది. ఎలా ఉంటే అలా ఉంచుకోవచ్చు అమాయకంగా అడిగింది అరవింద. మీ నాన్న పెళ్లి చేసుకుంటే ఆమెను మన ఇంట్లో శాశ్వతంగా ఉంచుకోగలం అరవింద. అయితే డాడీతో చెప్తాం నాన్నమ్మ, బాల అంత అవసరమా? ఆంటీ చాలా మంచిది నాయనమ్మ. ఆ రోజు ఆంటీయే డాడీని హాస్పిటల్లో, ఆ రోజు బాలే కనుక హాస్పిటల్లో చేర్పించకపోతే ఎంత ప్రమాదం జరిగిపోయేదో తెలుసా? అవునట కదా మీ నాన్న చెప్పాడు. నేను చెప్తాను మీ నాన్నకి, నువ్వు కూడా చెప్పు. ఏం చేసైనా సరే బాలని ఇక్కడే ఉండేటట్టు చూడమను. చేస్తాను నాయనమ్మ, డాడీ నా మాట కాదనరు. కాస్త భారం తీరినట్టు సుభద్ర లేచి అరవిందను దగ్గరికి తీసుకుంది, నుదురు మీద ముద్దు పెట్టుకుంది. మరో గంటకి సత్యమూర్తి వచ్చాడు. అంతా భోజనాలయ్యాక హాల్లో కాసేపు కబుర్లు చెప్పుకుంటూ కూర్చున్నారు. 10 గంటలు కావస్తుంటే ఆవలిస్తూ సుభద్ర ఆ వెనకే హరిత వెళ్ళి మంచాలెక్కారు. సుష్టుగా భోంచేస్తుంటే నిద్ర ముంచుకొచ్చేస్తోందిరా అంటూ రామం మరో గదిలోకి వెళ్ళాడు. గుడ్ నైట్ అరు అని చెప్పి సత్యమూర్తి తన గదిలోకి వెళ్ళిపోయాడు. కుర్చీలో కూర్చుని భగవద్గీత తెరిచాడు. రోజు కనీసం 1/2 గంట అయినా అది చదువుతాడు. ఇంతలో అరవింద వచ్చింది. ఏరా నిద్ర రావడం లేదా? కూతుర్ని అడిగాడు. వస్తోంది డాడీ అంటూ తండ్రి మంచం మీద కూర్చుంది. ఇక్కడ పడుకుంటావా? మరేదైనా మాట్లాడాలా? ఏ విషయంలో? బాల ఆంటీ గురించి. ఆంటీ గురించా? అతను కొంచెం కంగారు పడ్డాడు. ఆమె మాట్లాడాలి అని అన్నప్పుడు శ్రీహర్ష గురించి చెప్తుందేమో అని అనుకున్నాడు. బాల అనగానే అతనికేం అర్థం కాలేదు. అదే డాడీ, బాల ఆంటీని ఇక్కడే ఉంచేసుకుందాం. ఆ మాటకి చప్పున కూతురి ముఖంలోకి చూశాడు. నువ్వేదైనా చేయి డాడీ, ఆంటీని ఇక్కడే ఉంచుకుందాం అనేసి వెళ్ళిపోయింది అరవింద. అతనికేం అర్థం కాలేదు. బాలతో అరవింద చాలా సన్నిహితంగా ఉన్నమాట నిజమే. ఆమె ఒడిలో తలపెట్టుకుని కూతురు పడుకున్న సంఘటనలు అతని కళ్ళ ముందు క్షణం కదలాడాయి. భోజనం చేయడానికి అరవింద బద్దకించిన 1-2 సందర్భాల్లో పోనీ నేను కలిపి పెడతాను అని అన్నం కలిపి ముద్దలు పెట్టిన సంఘటనలు అతని కళ్ళల్లో కదిలింది. అంతేనా ఆ సన్నిహితమేనా, లేక అమ్మ ఏమైనా చెప్పిందా అని కూడా అనుకున్నాడు. అమ్మ చెప్పడం కాదు, అరవింద అడగడమూ కాదు. తన మనసు మాత్రం బాలని తన ఇంట్లోనే ఉంచుకోవాలని కోరుకోవడం లేదా? ఆమె సాన్నిహిత్యం ఆశించడం లేదా? ఆమె చింతన తనకెంతో స్వాంతన అనిపిస్తుంది. ఇది ఇప్పటిది కాదు. ఇప్పుడు వాళ్ళంతా ఆమెను ఇంటికి తెచ్చుకోమంటుంటే తనకెందుకు డోలాయామానంలో పడుతున్నాడు? అతనికి అర్థం కావడం లేదు. కక్షలు కార్పణ్యాల మధ్య తన జీవితం ఎలా మలుపులు తిరుగుతోందో తనకే తెలియటం లేదు. ఈ పరిస్థితుల్లో ప్రశాంతంగా జీవితం గడిపేస్తున్న ఆమె జీవితంలో ఆశలు రేపడం మంచిది కాదేమో అని అనుకున్నాడు. కానీ మనసు ఆమె వైపు పరిగెడుతోంది. అది మళ్ళీ వైవాహిక జీవితం గడపాలన్న కాంక్ష కాదు, ఒంటరితనాన్ని అధిగమించడానికి, మాటని మంచిని పంచుకోవడానికి ఒక తోడు కావాలి. ఆ తోడు కోసం మనసున మనసై, బ్రతుకున బ్రతుకై, తోడొకరుండిన అదే భాగ్యము, అదే స్వర్గము,
ముప్పై ఏళ్ల నాడు చూసిన ఒక సినిమాలో పాట. అప్పుడు ఆ పాటలో ఉన్న అర్థం పరమార్థం అతనికి తెలియవు, కానీ ఆ పాట తనకిష్టంగా అనిపించేది. ఇప్పుడు ఆ పాటలో అర్థం పరమార్థం తనకి స్పష్టంగా తెలుస్తున్నాయి. ఆత్రేయ ఆ పాటని ఎంత భావయుక్తంగా అర్థవంతంగా రాశారో ఇప్పుడు అతనికి తెలుస్తోంది. తోడొకరుండిన నిజమే, ఆ జీవితం ధన్యమైనట్లే. ఇంతకాలం తాను అనుభవించిన ఒంటరితనం ఎంతగా బాధించిందో బాధిస్తుందో తెలిసి వచ్చింది. బాలని మనస్ఫూర్తిగా ఆహ్వానించాలని అనుకున్నాడు. చేతిలో భగవద్గీత అలాగే ఉంది. మనసు ప్రశాంతంగా అనిపించేసరికి అలానే కుర్చీలోనే నిద్రపట్టేసింది. ఎప్పుడో చటుక్కున మెలకు వచ్చేసరికి లైటు వెలుగుతూనే ఉంది. పుస్తకం పక్కన పెట్టి లైట్ ఆర్పి మంచం మీద పడుకున్నాడు. బాల జ్ఞాపకాలు కదిలించాయి అతన్ని. యాక్సిడెంటు, రక్తపు మడుగులో తను, ఆసుపత్రి, హెచ్చరిక, ఒకదాని వెంట ఒకటి జ్ఞాపకాలు మళ్ళీ అతన్ని సతమతం చేస్తున్నాయి. ఇజ్ ఇట్ సెల్ నంబర్? ఎస్, దిస్ ఈజ్. నేను సౌత్ జోన్ డిఎస్పి ఆఫీస్ నుంచి మాట్లాడుతున్నాను. మీరు? శ్రీహర్ష సార్. ఏం చేస్తున్నారు? ఎంబీఏ ఫైనల్ ఇయర్ స్టూడెంట్ని సార్. ఒక్కసారి డిఎస్పి గారిని కలవగలరా? ఎందుకు సార్? కంగారు పడకండి, చిన్న ఇన్ఫర్మేషన్. ఇన్ఫర్మేషనా? అవును సార్. ఒకసారి రండి ఈవినింగ్ 5కి, ఓకే? అవతల లైన్ కట్ అయింది. శ్రీహర్షకి ఏమీ అర్థం కాలేదు. కొంచెం ఆందోళనగాను కూడా అనిపించింది. టైం చూసుకున్నాడు, 2:00. ఫోన్ చేసి రూమ్కి వెళ్ళి కాసేపు అటు ఇటు మంచం మీద దొరలాడు. తొందరగా టైం 5 అయితే బాగుండు అనుకున్నాడు. పావు తక్కువ 5 బయలుదేరి ఖచ్చితంగా వాళ్ళు చెప్పిన సమయానికి డిఎస్పి ఆఫీస్కి వెళ్ళాడు. తన పేరు చెప్పగానే వెంటనే అతన్ని డిఎస్పి రూమ్లోకి పంపారు. శ్రీహర్ష, డిఎస్పి రంగనాథ్ అడిగాడు. ఎస్ సార్, కూర్చో. అతను కూర్చున్నాక రంగనాథం అతని ముఖం కేసి పరిశీలనగా చూశాడు. ఇబ్బందిగా ఫీల్ అయ్యాడు శ్రీహర్ష. సి మిస్టర్ శ్రీహర్ష, మొన్న అంటే అంతకు ముందు రోజు మండే ఈ సెల్ నంబర్కి మీ సెల్ నుంచి ఒక కాల్ వచ్చింది. మీ మీద అటాక్ జరగబోతోంది, జాగ్రత్త అని అంటూ కాగితం మీద వేసిన సత్యమూర్తి సెల్ నంబర్ చూపించాడు రంగనాథం. అప్పటికి శ్రీహర్షకి పరిస్థితి అర్థమైంది. నువ్వు ఇచ్చిన కాషన్తో సత్యమూర్తి గారు అంటే ఆ సెల్ ఫోన్ వ్యక్తి అలర్ట్ అయ్యారు, సేవ్ అయ్యారు. ఆయన కారును వెంబడించిన కారుని అందులో ఉన్న డ్రైవర్తో సహా 4 అదుపులోకి తీసేసుకున్నాం. ప్రస్తుతానికి ఇదంతా కాన్ఫిడెన్షియల్. తలూపాడు శ్రీహర్ష. ఆయన మీద అటాక్ జరగబోతోందని నీకెలా తెలుసు? ఆ ప్రశ్నకు కంగారు పడ్డాడు. పర్వాలేదు, ఈ విషయం ఎవరికి తెలియకుండా ఉండేందుకే పర్సనల్గా నేను నిన్ను పిలిపించాను. మామూలుగా అయితే పోలీస్ స్టేషన్కి పిలిచి నిన్ను ఇంట్రాగేట్ చేస్తారు రంగనాథం మామూలుగా అన్నాడు. అయినా తటపటాయించాడు శ్రీహర్ష. మిస్టర్ శ్రీహర్ష, నీకు అరవింద క్లాస్మేట్ కదా? కొద్దిసేపు అయ్యాక అన్నాడు రంగనాథం. అవును సార్. క్లాస్మేటేనా? మీ ఇద్దరి మధ్య ఫ్రెండ్షిప్ ఉందా? నాకు ఫ్రెండే సార్, ఒట్టి ఫ్రెండేనా? శ్రీహర్ష మాట్లాడలేదు, చేతి వేళ్ళు గోళ్ళు సవరించుకుంటున్నాడు. సత్యమూర్తి డాటరే అరవింద అని తెలుసు కదా? తెలుసు సార్. దెన్ డోంట్ బీ హెస్టేట్ టు రిలీవ్ దట్. నువ్వు నిజం చెప్పడం వల్ల మా ఇన్వెస్టిగేషన్ సరైన దారిలో సాగుతుంది. అసలైన దోషుల్ని పట్టుకోగలుగుతాం. మరొక విషయం, ఈ 4 మధ్య నువ్వేం చెప్పినా అది 2 కూడా తెలియదు. నీకు తెలిసిన విషయాలన్నీ చెప్పు శ్రీహర్ష. ఒక పోలీస్ ఆఫీసర్లా కాకుండా ఒక శ్రేయోభిలాషిలాగా అడుగుతున్నాను. ఒక పెద్ద మనిషిలాగానే అడిగాడు అతను. చెప్తాను సార్. అంతకుముందు కూడా ఆయనపై హత్యా ప్రయత్నమే జరిగింది అన్నాడు శ్రీహర్ష. అంతకుముందు కనుబొమ్మలు ముడిపడ్డాయి రంగనాథానికి. అవును సార్ అంటూ తనకు వెంకటేశ్వరంతో పరిచయం, అతని ధోరణి, అనంతరం జరిగిన పరిణామాలు అన్నిటినీ చెప్పాడు శ్రీహర్ష. అదే వెంకటేశ్వరం ఒకరోజు బజార్లో కనిపించాడు సార్, అంటే ఆదివారం. మామూలుగా పలకరించాను, మర్డర్లు చేయడం లేదా అని జోక్ కూడా చేశాను. తాను ఆ పని మానేశాను అని అన్నాడు. కానీ నేను నమ్మలేదు, నిజం అమ్మతోడు అన్నాడు సార్ గురు. మొన్న నా యాక్సిడెంట్లో బ్రతికి బయటపడ్డ ఆయన మీద ఇయాలో రేపు అటాక్ జరగబోతుంది అని అన్నాడు సార్. ఆ విషయం తెలియగానే సత్యమూర్తి గారిని అలర్ట్ చేయాలని అనుకున్నాను, కానీ నాకు ఆయన నంబర్ తెలియదు. అరవిందకు ఫోన్ చేసి అడుగుదామని అనుకున్నా. ఎందుకు, ఏమిటి అని సవాలక్ష ప్రశ్నిస్తుంది. ఎలాగో మొత్తం మీద ఆ రాత్రి ఆయన నంబర్ సాధించాను. రాత్రి ఎంత ప్రయత్నించినా సెల్ అందలేదు. చివరికి మర్నాడు మధ్యాహ్నం
ఆయన ఫోన్ దొరకలేదు చెప్పాడు శ్రీహర్ష. అంతా విన్నాక 10 సెకండ్లు కళ్ళు మూసుకొని ఏదో ఆలోచిస్తున్నట్టు ఉండిపోయాడు రంగనాథం. ఈ సంగతులన్నీ అరవిందకు తెలుసా? కళ్ళు తెరిచి నెమ్మదిగా అడిగాడు. తెలియవు సార్, కంగారు పడుతుందని ఏ విషయం చెప్పలేదు. గుడ్, ఎనీహౌ థ్యాంక్స్ శ్రీహర్ష. ఒక పెద్ద రాకెట్ ముఠాన్ని ఛేదించడానికి ఒక క్లూ దొరికింది. థ్యాంక్ యూ వెరీ మచ్ అగైన్. శ్రీహర్ష లేచాడు. రంగనాథం అతనికి షేక్ హ్యాండ్ ఇచ్చాడు. ఇప్పుడు నువ్వు ఇక్కడికి వచ్చింది నాకు చెప్పింది అన్నీ మర్చిపో అన్నాడు రంగనాథం. థ్యాంక్ యూ సార్. డిఎస్పి రంగనాథానికి నమస్కారం పెట్టి వచ్చేశాడు. ఆఫీస్ నుంచి 10 గజాలు బయటికి రాగానే సెల్ ఫోన్ రింగ్ అయింది. తీసి చూస్తే అరవింద. ఆ నెంబర్ చూడగానే నాలిక కరుచుకున్నాడు. హలో అన్నాడు. నా పేరు అరవింద, ఎంబీఏ ఫైనల్ ఇయర్ కాలేజీ పేరు తెలుసుకుంటున్నాను. ఆమె ఎంత వ్యంగ్యంగా ఉందో దాన్ని బట్టే అర్థమవుతోంది ఆమె ఎంత కోపంగా ఉందో. సారీ సారీ అరవింద అని ఏదో చెప్పబోయాడు శ్రీహర్ష. ఎందుకు నీ బోడి సారీ? మొన్న లైబ్రరీకి వస్తా అన్నావు, రాలేదు. ఇటు మొన్న పార్క్కి వస్తా అన్నావు, రాలేదు. నిన్న కాలేజీకి వస్తానన్నావు, రాలేదు. ఇప్పుడు నీ కోసం 40 మినిట్స్ నుంచి పిచ్చిదానిలాగా వెయిటింగ్. అది కాదు అరవింద, నీ దగ్గరికే బయలుదేరాను ఒక ముఖ్యమైన పనితో. తప్పనిసరిగా తిరగాల్సి వస్తోంది. ప్లీజ్ ఈ ఒక్కసారి అర్థం చేసుకో. ప్లీజ్. ఫోన్లో ఆమెను బ్రతిమలాడుతూనే గబుక్కున ఆటో ఎక్కి ఎక్కడికి వెళ్లాలో చెప్పాడు శ్రీహర్ష. ఓకే ఓకే, నువ్వు ఇక్కడే ఉన్నావనుకో, నాకు చెప్పక్కర్లేదు. జస్ట్ 10 మినిట్స్లో ఇక్కడుండు. 5 మినిట్స్ కూడా వెయిట్ చేయను, ఖరాఖండిగా చెప్పేసింది అరవింద. టైం చూసుకున్నాడు శ్రీహర్ష. ఏ ట్రాఫిక్ జాములు లేకపోతే 2 నిమిషాల్లో ఆమె దగ్గర చేరుకుంటాడు. లేకపోతే అరవిందకి చాలా కోపం వస్తుందని అతనికి తెలుసు. ఒకసారి ఆమెకు బాగా కోపం వచ్చింది. 4 రోజులు కన్నెత్తి చూడలేదు, పలకరించలేదు, అసలు పరిచయమే లేనట్టు ప్రవర్తించసాగింది. ఆటో డ్రైవర్తో తొందరగా పోనీయమని చెప్పి ఆమె చిన్నపిల్ల మనస్తత్వానికి నవ్వుకున్నాడు అతను. ఏ అవాంతరం రాలేదు. 2 నిమిషాలకు ముందే ఆమె దగ్గరికి చేరుకున్నాడు. 2 మినిట్స్ బిఫోర్ వచ్చాను అన్నాడు ఉత్సాహంగా. ఏం కాదు, నీ టైం తప్పు, నా వాచ్లో టైం 30 మినిట్ ఎక్కువైంది అంటూ లేచింది. అబ్బారు, ఇండియన్ పంక్చువాలిటీ, 1 గంట లేటు అంటూ ఆమె చేతులు పట్టుకొని కూర్చోబెట్టాడు. నవ్వేస్తూ ఆమె కూర్చుంది. సారీ అరు, ఒక ముఖ్యమైన పని. నీకు ఇన్నేళ్ళు చెప్పలేదు, మా బాబాయ్ గారు ఇక్కడే ఒక ప్రైవేట్ కంపెనీలో పనిచేస్తున్నారు. 5 ఏళ్ల క్రితం అనుకుంటాను యార్లగడ్డ ఏరియాలో ఒక స్థలం కొనుక్కున్నారు. ఆ విషయం మా నాన్నగారితో సంతోషంగా ఉత్తరం కూడా రాశారు. మా నాన్నగారు ఆనందించారు, కానీ మా బాబాయ్ అప్పుడప్పుడు వెళ్ళి స్థలం చూసుకుంటూనే ఉన్నాడు. అలా ఒకసారి వెళ్ళి చూసేసరికి ఆ స్థలం, ఆ పక్కనున్న మరొక 2 ఫ్లాట్లు ఎవరో కబ్జా చేశారు. దాని గురించి విచారించి ఎంత ప్రయత్నించినా సాధ్యం కావడం లేదు. రౌడీలతో పాటు మా బాబాయ్ ఏమీ చేయలేకపోయారు. అది భగవాన్ దాస్ అని ఒక రియల్ ఎస్టేట్ వ్యాపారి మనుషులు చేసిన పని. 5-6 లక్షలు ఖరీదు చేసే స్థలం 50,000 చేతిలో పెడతాము పొమ్మంటున్నారు. పోలీసులకు చెప్పినా ప్రయోజనం లేకపోయింది. ఆ కబ్జాదారులకే లొంగిపోయారు. కోర్టుకి వెళ్తే 7 సంవత్సరాలు పడుతుంది కేసు తేలేటప్పటికీ. నేను ఉంటానో పోతానో అని బాబాయ్ బాధపడుతున్నాడు. దాంతో బాబాయ్ బాగా కుంగిపోయారు, ఒక విధమైన డిప్రెషన్కి లోనయ్యారు. చివరికి బాబాయ్ కుటుంబాన్ని మా నాన్నగారు మా ఊరు తీసుకొచ్చేశారు. ఆ స్థలం గురించి నాకు చేతనైనంత ప్రయత్నం చేస్తున్నాను అరు, ఆ పనుల మీద తిరుగుతున్నాను. ఐఎమ్ సారీ హర్ష, ఆ సంగతి నాకు చెప్పుంటే మా డాడీతో మాట్లాడేదాన్ని కదా. ఈ విషయంలో మా డాడీ హెల్ప్ చేసి ఉండేవాడు కదా. అవసరమైతే మీ డాడీకి చెప్దాం, ప్రస్తుతానికి అదొక కొలిక్కి వచ్చేటట్టే ఉంది. సరే, మీ డాడీకి చెప్పమంటే చెప్తాను. ఇప్పుడే వద్దు. వాతావరణం గంభీరంగా మారడంతో ఇద్దరూ కాసేపు మౌనంగా ఉండిపోయారు. సారీ, నేను మూడంతా పాడు చేశానా శ్రీహర్ష అన్నాడు. ఆమె చెయ్యి తన చేతిలోకి తీసుకుంటూ, ఛా, అదేం లేదు పద, అలా నడుచుకుంటూ వెళ్ళి ఏదైనా మంచి హోటల్లో కాఫీ తాగేద్దాం అంటూ లేచింది అరవింద. శ్రీహర్ష కూడా కాఫీ తాగాలనే ఉంది, నడుచుకుంటూ బయలుదేరాడు. సిటీకి దూరంగా ద్రాక్ష తోటల్లో ఉన్న ఫామ్ హౌస్ అది. అది రంగనాథం బంధువుది. రాత్రి 7 గంటల సమయంలో రంగనాథం సత్యమూర్తి కూర్చున్నారు. భార్గవి ఏమన్నాడు, రానన్నాడా అని అడిగాడు రంగనాథం సత్యమూర్తిని. కొంచెం లేటుగా వస్తాన్నాడు. వచ్చాక మీరిద్దరూ లిక్కర్ తీసుకుందరు కానీ అన్నాడు రంగనాథం. అలాగే, తొందర ఏం లేదు. ఇంతకీ నువ్వు ఎందుకు రమ్మన్నావు? ఊరికేనా? ఊరికే కాదు, చాలా విషయాలు చెప్పాలి.
చాలానా నొసలు చిట్లించాడు సత్యమూర్తి. ఎస్, మీ రియల్ ఎస్టేట్ వ్యాపారుల ఆగడాల గురించి ఇప్పుడు గుర్తొచ్చాయా మీకు? అయినా మా వాళ్ళు అధికార పార్టీ వాళ్ళకి అరుస్తుండే ప్రతిపక్షాలకి ఏమాత్రం తేడా లేకుండా ముట్ట చెప్తూనే ఉన్నారు కదా. సత్యమూర్తి వ్యంగ్యం అర్థమైంది రంగనాథానికి. అవును, కానీ పాపం కూడా పండితే ఫలితం అనుభవించేది. పాపం పండిందంటావా? ప్రస్తుతానికి కొంతమేరకు. గుడ్. ఏం చేయబోతున్నారు మీ పోలీసులు? రంగనాథం మాట్లాడలేదు, పొటాటో చిప్స్ తీసుకొని తింటున్నాడు. సత్యమూర్తి టీవీ ఛానల్ మార్చాడు. కొత్త వార్తలు ఏమీ లేవు. పొద్దునుండి ఇంతవరకు భార్గవ వచ్చాడు. సారీ లేట్ అయింది. సత్యమూర్తికి ఎదురుగా కూర్చుంటూ అన్నాడు భార్గవ. ఏంటి, ఇంకా ఓపెన్ చేయలేదా? విస్కీ బాటిల్ ఓపెన్ చేస్తూ అన్నాడు భార్గవ. నేను శ్రోతనే, క్రియాశీల కార్యక్రమం కాదు మరి, రంగనాథం అన్నాడు. చూడు మూర్తి, ఆ రోజు భార్గవ ఇంట్లో మనం ఎక్స్పెక్ట్ చేసింది కరెక్టే అని. ఏ విషయం? భార్గవ అన్నాడు. లారీ డాష్ ఇచ్చి జరిగిన యాక్సిడెంటు. అది కాదు, హత్యా ప్రయత్నమే. నేను ముందే ఊహించాను మూర్తి అన్నాడు. అది కన్ఫర్మ్ అయింది. ఎలా అన్నాడు భార్గవ. అదే, కారు డ్రైవర్తో సహా నలుగురిని అదుపులోకి తీసుకున్నామని చెప్పాను కదా, వాళ్లపై థర్డ్ డిగ్రీ ప్రయోగించి ఇంటరాగేట్ చేస్తే చాలా విషయాలు బయటకు వచ్చాయి. అది చాలు కొందరిని ఇమీడియట్గా మూసేయడానికి, కానీ మరింత బలమైన ఆధారాల కోసం చూస్తున్నాం. చాలా తొందరలోనే అవి లభిస్తాయి. ఏం గురు, మీరు అరెస్టు చేసిన 48 గంటలు తిరగకుండానే వాళ్ళు బెయిల్పై వచ్చేస్తారు? భార్గవ అన్నాడు అసహనంగా. అఫ్కోర్స్ కాదనలేం. ఇవాళ ఇటు డిఫెన్స్ పక్షాన్ని డబ్బులు ఎక్కువగా ముడతాయనుకుంటే మర్నాడు అవతల పక్షం తరఫున బాధించే మహా గొప్ప లాయర్లు ఉన్నారు మనకి, రంగనాథం కోపంగానే అన్నాడు. ఎథిక్స్ ఉండవా అన్నాడు భార్గవ. ఎథిక్సా? అవి చచ్చిపోయి చాలా కాలమైంది. సత్యమూర్తి చేదరింపుగానే అన్నాడు. అదుపులోకి తీసుకున్న నలుగురిని ఇక్కడికి తీసుకొస్తే ఈసరికి వాళ్ళు బెయిల్పై విడుదలైపోయి దర్జాగా తిరుగుతూ ఉండేవాళ్ళు. మా మీద రాజకీయ ఒత్తిళ్లు పెరిగిపోయేవి. అందుకే వాళ్ళని ఇక్కడికి తీసుకురాకుండా నందిగామలోనూ ఉంచకుండా నమ్మకమైన మరో చోట ఉంచాను. రేపు వాళ్ళని కోర్టులో ప్రొడ్యూస్ చేస్తాను. వాళ్ళేమైపోయారో తెలియక వాళ్ళని పంపించిన వాళ్ళు తేలుకుట్టిన దొంగల్లాగా గింజుకుంటారు. ఒకవేళ వాళ్ళు కోర్టులో ఎదురు తిరిగితే? భార్గవ్ సందేహాన్ని వెలిబుచ్చాడు. తిరగచ్చు, కానీ మా జాగ్రత్తలో మేమున్నాం. ఇక్కడితో ఈ అవినీతి అరాచకాలు ఆగిపోతాయని అనుకుంటున్నావా? మూర్తి అడిగాడు సాలోచనగా. శాశ్వతంగా రూపుమాపడం ఎవరికీ సాధ్యం కాదు, కానీ మూర్తి, భయానికి కొంతకాలం అరాచకాలు ఆగుతాయి. ఒకవేళ ఏదైనా జరిగినా పెద్దగా ఆందోళన పడాల్సిన అవసరం జరగదు. అది నిజమే భార్గవ్ అన్నాడు. అయితే మా ఆపరేషన్ను సంచలనమే కావాలి, లేదా జావగారి పోవాలి. ప్రతిసారి ఏదో సాధించి పొంగిపోవాలని అనుకుంటాం, కానీ ప్రజాప్రతినిధులు మా ఉత్సాహం మీద నీళ్లు పోస్తూ ఉంటారు. రంగనాథన్ స్వరంలో కసి, బాధ, కోపం ఒక్కసారి కలబోసినట్టుగా ధ్వనించాయి. అతని ఆవేదన గ్రహించిన ఇద్దరు ఏమీ మాట్లాడలేదు. ఒక పోలీసును పోలీస్ పని చేయనివ్వరు, ఒక లాయర్ని లాయర్ పని చేయనివ్వరు, ఒక డాక్టర్ని డాక్టర్ పని చేయనివ్వరు. ప్రతి దాంట్లోనూ రాజకీయ జోక్యం. మన దేశంలో అన్ని వ్యవస్థలు కలుషితమైపోయాయి. మళ్ళీ రంగనాథమే అన్నాడు. ఎందుకులే కంఠశోష? భార్గవు అనునయంగా అన్నాడు. అరణ్యాల్లో జంతువులకి మనసు, ఆలోచన, జ్ఞానం లేవు. కానీ వాటికి ఒక నియమం ఉంది. ఆక లేసినప్పుడే ఎదుటి జంతువుని చంపి తింటాయి. ఆ తినడంలో వాటికి స్వజాతి, పరజాతి అన్న భేదం లేదు. కానీ మనం ఆలోచించగలం, మాట్లాడగలం, మంచి చెడు చెప్పగలం. కానీ మనకున్న ధన దాహానికి, కుల గజ్జికి అంతులేదు. నిజానికి మనం బ్రతుకుతున్నది అరణ్యంలో. ఇది జనారణ్యం. సత్యమూర్తి అసహనంగా అన్నాడు. అవును, నాగరికత నేర్చుకుని అంతకంతకి మనిషి ఎదగడం లేదు, దిగజారిపోతున్నాడు. ఆ తర్వాత ముగ్గురు మౌనంగా ఉన్నారు. అంటే రేపు ఏదైనా మెరకలు జరగవచ్చునంటావు? 10 నిమిషాలు పోయాక అన్నాడు మూర్తి. హోప్ సో అన్నది అనుకున్నట్లు జరిగితే. జరగాలని ఆశిద్దాం భార్గవ అన్నాడు. అది సరే, మీ ఆంటీకి అదే మీ మేనత్తకి ఎలా ఉంది? రంగనాథం అడిగాడు. ఆయనే చెప్పాలన్నట్టు భార్గవ కేసు చూశాడు. షీ విల్ బీ ఆల్ రైట్. మంచి ట్రీట్మెంట్ లేకపోవడం వల్లనే అలా అయ్యారు. రేపు ఇంటికి తీసుకెళ్ళిపోండి, మందులు అవి ఎలా వాడాలో చెప్తాను.
ఒక నెల రోజుల్లో ఆవిడ మామూలుగా తిరుగుతారు. భార్గవ్ చెప్పాడు, థ్యాంక్స్ భార్గవ. మూర్తి అన్నాడు, అది సరేగాని మూర్తి, ఎగ్జామ్స్ అయ్యాక అరవింద్కి మ్యారేజ్ చేస్తున్నావా? నవ్వుతూ అడిగాడు రంగనాథం. ఏ, నువ్వేమైనా పెళ్లి సంబంధం చూస్తున్నావా? మూర్తి ఎదురు ప్రశ్న వేశాడు. మనం చూడక్కర్లేదు మూర్తి, తానే చూసుకుంది. ఆహా, ఎవరు, గెస్ చేయలేవా? మూర్తి 10 సెకండ్లు కళ్ళు మూసుకున్నాడు. అతని కళ్ళల్లో ఏవేవో బొమ్మలు కదలాడాయి. చెప్పు, కళ్ళు తెరిచి అన్నాడు. శ్రీహర్ష. శ్రీహర్ష నీకెలా తెలుసు? తాను శ్రీహర్షని పిలిపించి మాట్లాడిన విషయాలన్నీ వివరంగా చెప్పాడు రంగనాథం. మారు అడ్వాన్స్ అయిందనమాట, భార్గవ అన్నాడు. పీజీ చేస్తోంది, చిన్నపిల్లలేమీ కాదు కదా, రంగనాథం నవ్వుతూనే చెప్పాడు. నేను ఊహించాను, కానీ కేవలం అది నా అపోహేమో అని అనుకున్నాను, మూర్తి చెప్పాడు. శ్రీహర్ష అన్నాడు భార్గవ. నైస్ గై, రంగనాథన్ చెప్పాడు. ఓకే చూద్దాం అంటూ టైం చూసుకున్నాడు మూర్తి. మరొక 10 నిమిషాలకి ముగ్గురు బయలుదేరేశారు. మూర్తి ఇంటికి వచ్చేసరికి హాల్లో రామం, హరిత, సుభద్ర టీవీ చూస్తున్నారు. అరవింద తన రూమ్లో కూర్చొని చదువుకుంటోంది. వాళ్ళు వచ్చి వారం రోజులు గడుస్తున్న హరిత గురించి పట్టించుకోనందుకు కొంచెం ఫీల్ అయ్యాడు. పన్నులతో ఖాళీ లేకుండా పోయింది అతనికి. మర్నాడు హరిత విషయం ఆలోచించుకున్నాడు. అతను బట్టలు మార్చుకొని బాత్రూంలోకి వెళ్ళొచ్చేసరికి తల్లి సుభద్ర డైనింగ్ టేబుల్ మీద కంచం పెట్టి భోజనం వడ్డిస్తోంది. ఎన్నాళ్లకి ఇల్లు ఇలా కళకళలాడుతోంది అని అనుకున్నాడు. భార్య మహాలక్ష్మి పోయిన తర్వాత ఆ ఇంటి కళ్ళే పోయింది. అంత ఇంట్లో తను, అరవింద ఒక్కొక్కసారి బిక్కు బిక్కుమంటూ అనిపించేది, బోరుగా కూడా అనిపించేది. వంటకి మరో మనిషి ఉన్నా ఆమె మూడో మనిషిగా అనిపించేది కాదు. అలాంటిది వారం రోజుల నుంచి ఇల్లు ఎంత కళకళలాడిపోతోంది, సందడిగా ఉందో అని అనుకున్నాడు. భోజనం ముగించి తను మేనమామ పక్కన కూర్చున్నాడు. రామం, హరిత చాలా ఉత్సాహంగా టీవీ చూస్తున్నారు. సీరియల్స్ చూస్తున్నారా మామయ్య అని అడిగాడు. ఇంకా వేరే కాలక్షేపం ఏముందిరా అత్తయ్య, నీ రేపు సాయంత్రం ఇంటికి వెళ్ళిపోమన్నారు డాక్టర్. ఇవాళ చెప్పారా నీకు? అవును, 1 నెల రోజుల్లో అత్తయ్య బాగా కోలుకుంటుందట. సంతోషంరా మూర్తి. అయితే మేము 4 రోజులుండి కాకినాడ వెళ్తాం, మళ్ళీ ఎప్పుడు రమ్మంటే అప్పుడు వచ్చేస్తానరా అన్నాడు రామం. మీరెక్కడికి వెళ్ళడం లేదు మామయ్య, ఇక్కడే ఇలాగే ఉండాలి, రేపు హరిత గురించి ఆలోచిస్తాను, మూర్తి స్థిరంగా చెప్పాడు. అది కాదురా, ఎన్నాళ్ళని ఏ నా దగ్గర ఉండకూడదా? నువ్వు చెప్పమ్మా, మామయ్యని ఇంకా వెళ్ళాలన్న ఆలోచన పెట్టుకోవద్దని అని లేచి తన గదిలోకి వెళ్ళిపోయాడు మూర్తి. అబ్బాయి చెప్పినట్టు చేయరా రామం అంది సుభద్ర. గదిలోకి వచ్చి కుర్చీలో కూర్చుని భగవద్గీత తీసుకున్నాడు చేతిలోకి. కానీ చదవబుద్ధి కావడం లేదు. రంగనాథం అన్నట్టు ఏదో జరగబోతోంది, ఏదైనా అన్న ఆలోచన చాలాసేపు మనసును గందరగోళపరిచింది. ఆ గందరగోళంలో శ్రీహర్ష మెదిలాడు. హాస్పిటల్లో తనను చూడ్డానికి వచ్చిన అతని రూపం మెదిలింది. అప్పుడే తన మనసులో ఏదో అనుమానం, అరవింద శ్రీహర్షల మధ్య ఉన్నది కేవలం క్లాస్మేట్స్ ఫ్రెండ్షిప్పేనా అని తన అనుమానమే నిజమైంది. శ్రీహర్ష హ్యాండ్సమ్ కుర్రాడే, మాట తీరు, సభ్యత, సంస్కారం అన్నీ బాగానే అనిపించాయి. అరవింద సెలక్షన్ బాగానే ఉంది అని అనుకున్నాడు. మళ్ళీ తనపై జరిగిన హత్యా ప్రయత్నం, మరో హత్యా ప్రయత్నానికి కుట్ర గుర్తుకొచ్చాయి. జీవితం ఎటునుండి ఎటు మలుపు తిరుగుతుందో అని అనుకున్నాడు. కానీ మనసు నిండా ఆలోచనలైతే ఉప్పిరిగొంటున్నాయి, కానీ ఆందోళనగా మాత్రం అనిపించడం లేదు. తనకే ఆశ్చర్యంగా ఉంది. ఏమైతే అది జరుగుతుందిలే అనే మొండి ధైర్యానికి వచ్చేశాడు. అందుకే ఏ రకమైన ఆందోళన లేదు. కనుకనే తను చేపట్టిన పనులు చకచకా సాగుతున్నాయి. ఇతర చోట్ల లోకాస్ట్ అపార్ట్మెంట్లు, ఇక్కడ సిటీలో శ్రీపతి నగర్ పనులు యథావిధిగా చురుకుగా సాగిపోతున్నాయి. అన్ని చోట్ల తన వెంచర్ ప్రారంభించడమే ఆలస్యం, తర్వాత బుక్ అయిపోతాయి. శ్రీపతి నగర్ ప్రారంభోత్సవానికి ఎక్కడున్న ఆ దంపతులను తీసుకొచ్చి ఆయన చేతి మీదుగా జరిపించాలి అని అనుకున్నాడు. రాత్రి చాలా ఆలస్యంగా నిద్రపోయినా ఉదయం 5 గంటలకి మామూలుగా నిద్రలేచాడు మూర్తి. అప్పటికి అరవింద జాగింగ్కి రెడీ అయిపోయింది, హరితను తయారు చేసింది జాగింగ్కి. తర్వాత ధ్యానం అన్నీ మామూలుగా జరిగిపోయాయి. రంగనాథన్ చెప్పినట్టు ఏ తుఫాన్ రాలేదు. సత్యమూర్తి ఆఫీస్ పనులు మామూలుగానే చూసుకున్నాడు. విజయవాడలో లోకాస్ట్ అపార్ట్మెంట్ నిర్మాణానికి సంబంధించిన వర్క్ కాంట్రాక్ట్ ఫైనలైజ్ చేశాడు. కానీ మధ్యాహ్నం పోస్ట్లో ఒక విషాద వార్త అతన్ని బాధించింది. ఇంటికి వెళ్ళి భోజనం కూడా చేయాలనిపించలేదు అతనికి. అది శ్రీపతిరావు గారి భార్య వసుంధర మరణ వార్త.
మూర్తి కి ఆశీస్సులు. చాలా కాలం తర్వాత నీకు ఉత్తరం రాస్తున్నాను. ఎక్కడో పుట్టి ఏదో చేయాలన్న తాపత్రయం చేయగలిగింది చేసి ఇక ఆ భారాన్ని నీ నెత్తి మీద పెట్టి అర్ధంతరంగా వెళ్ళిపోయాను. ఆ భారాన్ని నువ్వు సక్రమంగా మోస్తున్నావని తెలిసి మనసారా ఆనందపడిపోయాను. కాశీ, ప్రయాగ, హరిద్వారు, ఋషికేశు, ఓపికలతో నిమిత్తం లేకుండా మేమిద్దరం తిరిగాం. చివరికి కొన్నాళ్ల పాటు హరిద్వార్లో ఉండాలనే అనుకున్నాం. అక్కడికి వచ్చాం. రోజు గంగా నదీమ తల్లి నదిలో స్నానం చేయడం, మెడిటేషన్, భగవన్నామస్మరణం, సంకీర్తనం. మా మనసులు ఎంతో ప్రశాంతతను ఉన్నాయి. ఏ దుఃఖం మమ్మల్ని చేరలేదు. ఏ ఆలోచనలు మమ్మల్ని డిస్టర్బ్ చేయలేదు. కానీ భగవంతుడు చిన్న పిల్లాడి మనస్తత్వం మూర్తి అందమైన శిఖరం మీద కూర్చోబెట్టి గుండె నిండా ఆనందం నింపి ఒక్కసారి అక్కడి నుంచి కిందకు తోసేస్తాడు. నా విషయంలోనూ అదే చేశాడు. వసుంధరిని నా నుంచి తీసుకుపోయాడు మూర్తి. ఉత్తరంలో మాట చదవగానే షాక్ తిన్నట్టు గుండె గుభేలు మంది సత్యమూర్తికి. ఒక్కసారి అతనికి శరీరం చల్లబడిపోయింది. కళ్ళు అశ్రుపూరితాలయ్యాయి. ఆ తర్వాత మళ్ళీ ఉత్తరం చదివాడు. ఆమె చనిపోయి నెలకి పైగా అయింది మూర్తి. ఈ నెల 3వ తేదీన ఉదయం ఉధృతంగా హార్ట్ అటాక్ వచ్చింది. ఆసుపత్రికి తీసుకు వెళ్ళడానికి కూడా టైం ఇవ్వలేదు. ఈ విషయం నీకు వెంటనే తెలియజేద్దామని అనుకున్నాను. మీరు వచ్చే వరకు బాడీ ఉంచడం సాధ్యం కాదు. అలాంటప్పుడు నీకు ఎప్పుడు తెలియజేసినా ఒకటేనని ఇక ఊరుకున్నాను. ఆమె పోయింది. ఇక నేనేం చేయాలి? సన్యాసం స్వీకరించి బద్రీనాథ్ వెళ్ళిపోదామని అనుకున్నాను. 4 రోజులు తీవ్రంగా ఆలోచించాను. నిద్రాహారాలు లేకుండా కావాలనే శరీరాన్ని తప్పింపజేశాను. 5వ రోజు కాళ్ళు చేతులు తేడిపోయి కళ్ళు తిరిగిపోతుంటే ఆశ్రమంలో రొట్టె తిని పాలు తాగాను. కాసేపటికి కాస్త సత్తు వచ్చింది. ఆశ్రమం నుంచి బయటకు వచ్చాను. ఎదురుగా బక్క చిక్కిన ఒక కుర్రాడు కనిపించాడు. వాడి ఒంటి నిండా గుడ్డ కూడా లేదు సరిగ్గా. వాడు ఎప్పుడు తిండి తిన్నాడో కళ్ళల్లో జీవం లేదు. అప్పుడు నాకు జ్ఞానోదయం అయింది మూర్తి. నేను సన్యసిస్తే ఈ సమాజానికి జరిగేదేముంది? అది దీన జనోద్ధారణకు పూనుకుంటే ఆ భగవంతుడు వచ్చే జన్మకైనా పుత్రశోకం లేకుండా చేస్తాడేమో అని అనిపించింది. అనాథ పిల్లల్ని ఆదుకోవాలని నిర్ణయించుకున్నాను. అందుకే సన్యాసం పుచ్చుకోవాలన్న నిర్ణయాన్ని మార్చుకున్నాను. తిరుగు ప్రయాణం పట్టాను. ఇప్పుడు అరుణాచలంలోని రమణ ఆశ్రమానికి వచ్చాను. నా ఈ చివరి మజిలీలోని చరమాంకంలో తీసుకున్న నిర్ణయానికి నీ సహకారం ఉంటుందని ఆశిస్తూ ఆశీస్సులతో శ్రీపతి. రమణాశ్రమం, అరుణాచలం. ఆ ఉత్తరం చదివాక మూర్తి ఎలా రియాక్ట్ అవుతాడు? రంగనాథం చేస్తాను అన్న కోట్లో అడ్వెంచర్ ఏం జరుగుతుంది? ఇవన్నీ తెలియాలంటే ఈ ఎపిసోడ్ని లైక్ చేయండి. వచ్చే ఎపిసోడ్ కోసం ఎదురు చూడండి. థ్యాంక్ యూ వెరీ మచ్ మై డియర్ ఫ్రెండ్స్.